మయూర్ కాలనీ నుండి మేహుల్ కు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మయూర్ కాలనీలో 10వ తారీఖున రాజేష్ యొక్క ఇల్లు ప్లాట్ నంబర్ 32 లో దొంగతనం జరిగింది. తరువాత మయూర్ కాలనీలో 12వ తారీఖున సమీర్ యొక్క ఇల్లు ప్లాట్ నంబర్ 35 లో దొంగతనం జరిగింది. ఆ తరువాత 14వ తారీఖున మయూర్ కాలనీలోని తన్వీర్ యొక్క ఇల్లు ప్లాట్ నంబర్ 38 లో దొంగతనం జరిగింది. ముగ్గురు వ్యక్తుల ఫిర్యాదు ఏమిటంటే, పగటిపూట మా ఇంట్లో డబ్బు మొత్తం దొంగలించబడింది. మేము దొంగను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు దొంగ ఇంటి నుండి బయటకు వెళ్ళగానే అగస్తమాతుగా అదృశ్యమయ్యాడు. ఆ తరువాత అతను కనిపించలేదు. మేహుల్ అనుకుంటాడు, ఇది ఎలా సాధ్యమవుతుంది? ప్రజలు దొంగను పట్టుకోవడానికి అతని వెనకాల పరిగెత్తుతున్నారు, కానీ ఇంటి నుండి బయటకు వెళ్ళగానే ఆ దొంగ అదృశ్యమవుతున్నాడు. కానీ మళ్ళీ ఆ ఇన్విజిబుల్ దొంగ తిరిగి వచ్చేసాడా ఏంటని మేహుల్ ఆలోచిస్తాడు. మేహుల్ కు ఇది వెటకారంగా అనిపిస్తుంది. కానీ అతనికి పోలీస్ కమిషనర్ నుండి కాల్ వచ్చినప్పుడు అతను కేసును తీవ్రంగా పరిగణిస్తాడు మరియు దొంగల దోపిడీ ప్యాటర్న్ ప్రకారం తదుపరి దొంగతనం జరగబోయే ఇంటిని గుర్తిస్తాడు. ప్యాటర్న్ క్రింద ఇవ్వబడింది. దొంగ దొంగలించబోయే తదుపరి ఇల్లు ఏది అని మీరు తెలుసుకోవచ్చు. 10R32, 12S35, 14T38. 10R32 అంటే 10th డేట్న రాజేష్ గారి యొక్క ఇల్లు ప్లాట్ నంబర్ 32లో దొంగతనం జరిగింది. ఈ కోడ్ యొక్క మొదటి పదం ఏ రోజున దొంగలించబడిందో చూపిస్తుంది. రెండవ పదం ఎవరి ఇంట్లో దొంగతనం జరిగిందో వారి పేరులో మొదటి ఆల్ఫాబెట్ ను చూపిస్తుంది. మరియు మూడవ పదం ప్లాట్ సంఖ్యను చూపిస్తుంది. ఆలోచించి మీ సమాధానాన్ని నాకు కమెంట్ చేసి చెప్పండి. దీని సమాధానం చూద్దాం. దొంగ ఒక రోజు విడిచి ఒక రోజు దొంగలిస్తాడు, కాబట్టి డేట్ అవుతుంది 16. ఆల్ఫాబెట్ లో RST తరువాత యు వస్తుంది, సో నెక్స్ట్ యు బిల్డింగ్. మరియు ప్లాట్ సంఖ్యలో దొంగ 3 అంకెల తర్వాత ఉంచుతాడు, సో నంబర్ అవుతుంది 41. అంటే దీని సమాధానం అవుతుంది 16U41. ఇప్పుడు మయూర్ కాలనీ లోని యు వర్డ్ తో కేవలం మిస్టర్ ఉజ్వల్ నివసిస్తున్నారు, అంటే అతని ఇల్లు దొంగలించబడుతోంది. అందువల్ల మేహుల్ పగటిపూట మిస్టర్ ఉజ్వల్ ఇంటికి వెళ్తాడు, ఎందుకంటే పగటిపూట దొంగతనం జరిగింది. మేహుల్ మిస్టర్ ఉజ్వల్ ఇంటి బయట ఎండలో నిలబడి ఉంటాడు. మిస్టర్ ఉజ్వల్ ఇంట్లో లేరు, ఇల్లు లాక్ చేయబడింది. మేహుల్ చాలా సేపు నుండి ఉజ్వల్ ఇంటి బయట నిలబడి ఉంటాడు. అప్పుడు ఉజ్వల్ ఇంటి నుండి ఏదో శబ్దం వస్తుంది, దొంగ లోపలున్నాడు అని మేహుల్ భావిస్తాడు. కాబట్టి మేహుల్ ఉజ్వల్ ఇంటి తాళాన్ని పగలగొడతాడు, కానీ ఉజ్వల్ తన ఇంటి పై హై సెక్యూరిటీ లాక్ పెట్టాడు, అది పాస్వర్డ్ తో తెరుచుకుంటుంది. మీరు అతని పాస్వర్డ్ చెప్పగలరా? లైక్ 5×2=10 మరియు 10-1=9. అంటే 19×8=152 మరియు 152-1=151. పాస్వర్డ్ రైట్ టైప్ చేస్తాడు మరియు గేట్ తెరుచుకుంటుంది. మరియు మేహుల్ కు లోపల ఎవరు కనపడరు, కానీ ఎవరో మేహుల్ ను వెనక నుండి తన్నాడు. మేహుల్ పడిపోతాడు. ఆ తరువాత దొంగ త్వరగా లోపల వచ్చి అక్కడ నుండి చాలా డబ్బు తీసుకుంటాడు మరియు దొంగతనం చేసి పారిపోతాడు. కానీ మేహుల్ దొంగను పట్టుకోవటానికి దొంగ వెనకాల పరిగెడతాడు, కానీ ఆ దొంగ ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు అగస్తమాతగా పారిపోతాడు మరియు అదృశ్యం అయిపోతాడు. మేహుల్ ఆశ్చర్యపోయాడు, మొదటిసారి అలాంటి వ్యక్తిని చూశాడు. తన ముందు వచ్చి కొద్దిసేపటి తరువాత అదృశ్యమయ్యాడు. కానీ అసలు ఈ వ్యక్తి ఎలా మాయమవుతాడో మేహుల్ అర్థం చేసుకోలేకపోయాడు. కొంత సమయం తరువాత మిస్టర్ ఉజ్వల్ కూడా అక్కడకు వస్తాడు. మేహుల్ ఈ సంఘటనని వారికి చెప్తాడు, కానీ మిస్టర్ ఉజ్వల్ అదే దొంగ కోసం హై సెక్యూరిటీ గేట్ ఏర్పాటు చేశామని చెప్పారు. తెలివిగల వ్యక్తి మాత్రమే గేటు తెరవగలడు, మరియు మీ కారణంగా మా ఇంటిని దొంగ దొంగలించాడు, కాబట్టి మీరు మా డబ్బును తీసుకురావాలి.
ఆ సమయంలో దొంగ ఎక్కడ ఉన్నాడని మేహుల్ అనుకుంటాడు. ఉజ్వల్ ఇంటి ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని మేహుల్ చూస్తాడు. కాబట్టి దొంగ ఎక్కడ ఉన్నాడో అతనికి అర్థమవుతుంది. దొంగ ఎక్కడ ఉన్నాడో సీసీటీవీ ఫుటేజ్ ని చూసి మీరు చెప్పగలరా? జాగ్రత్తగా చూసి సమాధానాన్ని చెప్పండి. దీనికి సమాధానం చూద్దాం. రెండవ పిక్చర్ లో మీరు జాగ్రత్తగా చూస్తే గనుక చెట్టు కొమ్మ కొద్దిగా వంగి ఉంది. అంటే అదృశ్య వ్యక్తి చెట్టు కొమ్మను పట్టుకుని నిలబడ్డాడు. అతను హై సెక్యూరిటీ గేట్ తెరవలేడు. కాబట్టి అతను నేను గేట్ తెరవడానికి ఎదురు చూస్తున్నాడు. ఆ అదృశ్య దొంగ కారణంగా మేహుల్ ఇన్సల్ట్ చేయబడిన తరువాత ఆ రాత్రి మేహుల్ చాలా కలత చెందాడు. మరుసటి రోజు మేహుల్ భూల్భులయ్య సైంటిస్ట్ వద్దకు వెళ్తాడు. ఇది తెలుసుకోవడానికి ఆ అదృశ్య దొంగ తిరిగి ఎలా వచ్చాడు. భూల్భులయ్య సైంటిస్ట్ తన వద్దకు చేరుకోవడానికి ఒక మేజ్ ను తయారు చేశాడు. మీరు దీనిని చూడటం ద్వారా భూల్భులయ్య సైంటిస్ట్ ను చేరుకోవడానికి మార్గం ఏమి అయి ఉంటుందో నాకు చెప్పగలరా? ఏ, బి, సి, డి లేదా ఇ? ఆలోచించి మీ సమాధానాన్ని నాకు కమెంట్ చేసి చెప్పండి. దీని సమాధానం చూద్దాం. భూల్భులయ్య సైంటిస్ట్ ను చేరుకోవడానికి మార్గం డి. ఈ విధంగా మేహుల్ మార్గం డి ద్వారా సైంటిస్ట్ ను చేరుకున్నాడు. ఈ రోజు సైంటిస్ట్ జోక్ వేసే మూడ్ లో ఉన్నాడు. భూల్భులయ్య సైంటిస్ట్ తన క్లోన్స్ ను తయారు చేశాడు. మేహుల్ కు ఎదురుకుండా ముగ్గురు సైంటిస్టులు ఉన్నారని చూస్తాడు. కానీ వారిలో ఎవరు నిజమైన వారు? ఈ ముగ్గురిని చూసి మీరు చెప్పగలరా అసలైన భూల్భులయ్య సైంటిస్ట్ ఎవరో? ఏ, బి లేదా సి? జాగ్రత్తగా ఆలోచించి మీ సమాధానాన్ని నాకు కమెంట్ చేసి చెప్పండి. దీని సమాధానం చూద్దాం. సైంటిస్ట్ బి వద్ద స్టెతస్కోప్ ఉంది. సైంటిస్ట్ కాదు, డాక్టర్ ఉపయోగిస్తారు. స్టెతస్కోప్ అంటే బి కాదు. ఇప్పుడు ఏ మరియు సి లో సి కి కుడి వైపున బర్త్ మార్క్ ఉంది. భూల్భులయ్య సైంటిస్ట్ కి ఏ బర్త్ మార్క్ లేదు. అంటే ఏ నిజమైన సైంటిస్ట్ అన్నమాట. మేహుల్ గుర్తిస్తాడు. అప్పుడు మిగతా ఇద్దరు అదృశ్యమవుతారు. నాతోనే జోకా, భూల్భులయ్య సైంటిస్ట్. ఆ తరువాత మేహుల్ సైంటిస్ట్ కు అన్ని విషయాలు చెప్తాడు. ఇంట్రెస్టింగ్. సైంటిస్ట్ చెప్తాడు, డిటెక్టివ్ మీరు ఒక విషయం ని అబ్జర్వ్ చేశారా? దొంగ ఏ సమయంలో అదృశ్యమవుతాడు? అతని అదృశ్య ప్యాటర్న్ ఏంటి? మేహుల్ ఆలోచించడం ప్రారంభిస్తాడు. మీరు ఆలోచించి చెప్పగలరా దొంగ అదృశ్య ప్యాటర్న్ ఏమిటో? జాగ్రత్తగా ఆలోచించి మీ సమాధానాన్ని నాకు కమెంట్ చేసి చెప్పండి. దీని సమాధానం చూద్దాం. మేహుల్ ఆ దొంగ ఇంటి లోపల కనిపిస్తాడు. కానీ బయటకు వచ్చిన తరువాత అదృశ్యమవుతాడు. అంటే అతనికి అదృశ్యమవడానికి ఎండ అవసరం. సైంటిస్ట్ కరెక్ట్. అతను ఎండ సమయంతో కనుమరుగవుతున్నాడు. అతనికి ఏ విధంగానైనా ఎండ తగలకపోతే గనుక అతనిని చూడవచ్చు మరియు తరువాత పట్టుకోవచ్చు. మేహుల్, సరే రేపు నేను అతన్ని ఎలా పట్టుకోవాలో ప్లాన్ చేస్తాను. ప్యాటర్న్ ప్రకారంగా మేహుల్ మరుసటి రోజు విఘ్నేష్ ఇంటికి వెళ్తాడు. మరియు మయూర్ కాలనీలో ఇద్దరి పేరు విఘ్నేష్. అయితే ఏ విఘ్నేష్ ఇంట్లో దొంగలించబోతున్నాడో మీరు తెలుసుకోగలరా? దొంగ ఏ విఘ్నేష్ ఇంట్లో వెళ్తాడో? ఏ లేదా బి? జాగ్రత్తగా ఆలోచించి మీ సమాధానాన్ని నాకు కమెంట్ చేసి చెప్పండి. దీని సమాధానం చూద్దాం. మొదటి విఘ్నేష్ ఇల్లు చాలా ఎత్తైన భవనాల మధ్యలో ఉంది. అంటే దొంగ అక్కడ దొంగలించడు. ఎందుకంటే నీడ కారణంగా అతను కనిపిస్తాడు. ఆ దొంగ మరొక విఘ్నేష్ ఇంటిని దొంగలిస్తాడు. ఎందుకంటే అతని ఇంటి నుండి చాలా ఖాళీ స్థలం ఉంది మరియు అతనికి అక్కడ ఎండ లభిస్తుంది. కాబట్టి మేహుల్ రెండవ విఘ్నేష్ ఇంటికి చేరుకుంటాడు మరియు దొంగ కోసం వేచి ఉంటాడు. దొంగ వెనక నుండి వచ్చి మేహుల్ ను గట్టిగా నెట్టి వేస్తాడు. మేహుల్ పడిపోతాడు. దొంగ నేరుగా లోపలికి వెళ్లి చాలా డబ్బును తీసుకొని పారిపోవటం ప్రారంభిస్తాడు. మేహుల్ కూడా దొంగను అనుసరిస్తాడు.
ఇంటి నుండి బయటకు రాగానే దొంగ అదృశ్యమయ్యాడు. కానీ మేహుల్ సులభంగా దొంగను వెంటాడుతున్నాడు. మేహుల్ దొంగను చూడలేకపోతున్నాడు. అప్పుడు మేహుల్ దొంగను ఎలా వెంటాడుతున్నాడు మీరు ఆలోచించగలరా? జాగ్రత్తగా ఆలోచించండి మరియు మీ సమాధానాన్ని నాకు కామెంట్ చేసి చెప్పండి. దీని సమాధానం చూద్దాం. మేహుల్ ఒక ట్రాకర్ ను డబ్బులో దాచాడు. తద్వారా మేహుల్ దొంగ స్థానాన్ని ట్రాక్ చేయవచ్చు. కొద్ది సేపటి తర్వాత మేహుల్ దొంగను చూడనట్లు ప్రవర్తిస్తాడు. మేహుల్ దొంగను తప్పించుకోవడానికి వీలు కల్పిస్తాడు. ఈసారి మేహుల్ దొంగను మాత్రమే కాకుండా మొత్తం ముఠాను పట్టుకోవటానికి ఆసక్తి చూపించాడు. అదృశ్య దొంగ అక్కడి నుంచి తప్పించుకుంటాడు మరియు మేహుల్ తన ఫోనితో దొంగను ట్రాక్ చేయడం ప్రారంభిస్తాడు. అయితే వచ్చే వారం అదృశ్య దొంగను అతని ముఠాను మేహుల్ పట్టుకుంటాడో లేదో చూద్దాం. డిటెక్టివ్ మేహుల్ కోసం వీడియోను త్వరగా లైక్ చేయండి. తదుపరి పజల్ చూద్దాం. మనాలీలో కొద్ది రోజులుగా దొంగతనం బాగా పెరిగింది. ప్రతిరోజు అక్కడ దొంగతనం జరుగుతుంది. పోలీసులు ఆ దొంగను పట్టుకోలేకపోతున్నారు. అయితే వారు డిటెక్టివ్ మేహుల్ని పిలుస్తారు. మేహుల్ సిటీలో అనౌన్స్మెంట్ చేస్తారు. ఎవరైతే దొంగను గుర్తించి ఇన్ఫర్మేషన్ ఇస్తారో వారికి 1,00,000 రూపీస్ రివార్డ్ని ఇస్తామని. అదే రోజు సాయంత్రం ఒక వ్యక్తి వస్తాడు మరియు మేహుల్కు చెప్తాడు, అతను ఒక వ్యక్తిని 3 ఇళ్ల ముందు నుంచుని ఆ ఇళ్లలో ఏ ఇల్లుని దొంగలించాలో అని అబ్జర్వ్ చేస్తున్నట్టు చూశాడు అని చెప్తాడు. మేహుల్ వెంటనే ఆ ఇళ్ల ముందుకు చేరుకుంటాడు. ఇప్పుడు మీరు ఈ 3 ఇళ్లను చూసి చెప్పండి, దొంగతనం కోసం ఏ ఇంటిని సెలెక్ట్ చేసి ఉంటాడో, ఏ, బి లేదా సి? జాగ్రత్తగా ఆలోచించండి మరియు మీ ఆన్సర్ను నాకు కమెంట్ చేసి చెప్పండి. దీని సమాధానం చూద్దాం. మొదటి ఇల్లు ఏ అయితే సేల్ కోసం ఉంది. దొంగతనం కోసం ఇక్కడ ఏమి ఉండదు. రెండవ ఇల్లు బి, ఆ ఇంటి లైట్స్ ఆన్ అయి ఉన్నాయి మరియు చాలా ఫుట్వేర్స్ కూడా బయట ఉన్నాయి. ఇక్కడ దొంగతనం చేయడం అంటే కొద్దిగా రిస్కీ. మూడవ ఇల్లు సి, ఇది లాక్ అయి ఉంది మరియు ఇంటి ముందు చాలా స్నో ఉంది. అంటే ఈ ఇంటి ఓనర్ చాలా టైం నుండి ఇక్కడ ఉండడం లేదన్నమాట. సో దొంగతనం చేయడానికి ఈ ఇల్లు బెస్ట్ అన్నమాట. మేహుల్ ముందుగానే అక్కడ వచ్చి ఉంటాడు. దొంగ వచ్చిన వెంటనే మేహుల్ ఆ దొంగని పట్టుకుంటాడు. మేహుల్ యొక్క తెలివితేటల కోసం ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. తదుపరి పజల్ చూద్దాం. మేహుల్ చెట్టుకు కట్టివేసి ఉన్నాడు. మేహుల్ని టైగర్ లేదా బేర్ గాని అటాక్ చేస్తే గనుక ఎవరి అటాక్ సేఫ్ ఉంటుందో మీరు చెప్పగలరా? టైగర్ అటాక్ లేదా బేర్ అటాక్? జాగ్రత్తగా ఆలోచించండి మరియు మీ ఆన్సర్ని నాకు కమెంట్ చేసి చెప్పండి. దీని సమాధానం చూద్దాం. బేర్ డెడ్ వస్తువులపై అటాక్ చెయ్యదు. మేహుల్ గనుక తన బ్రీతింగ్ని కొద్దిసేపు కంట్రోల్ చేసుకుంటే గనుక బేర్ అటాక్ నుండి తప్పించుకోవచ్చు. కానీ టైగర్ మాత్రం టైగరే, అది మట్టుకు విడిచిపెట్టదు. అంటే బేర్ అటాక్ సేఫ్ అన్నమాట. ఇలాంటి మరిన్ని చక్కటి పజల్స్ కోసం ఛానల్ను త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి పజల్ చూద్దాం. థ్యాంక్ యూ.